అందరికీ ధ్యాన అభివందనాలండి. నా పేరు వాడపల్లి రఘునాథ్. మాది గౌతమ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫస్ట్ పిరమిడ్ ధ్యాన కేంద్రం, గౌతమ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. మాకు పత్రిజీతో ఈ ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటాం. మాకు ఎంతో 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 ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మా మనసులో ఎంతో ఉందండి, ఏదో ఒకటి ఆయనతో పంచుకోవాలని. ఆ పంచుకోవటం అనేది ఈ అవకాశంగా, అంటే ఈ పిఎంసి ద్వారా ఈ సందర్భంగా పంచుకుంటే ఇంకా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, ఆయనతో మా అనుబంధం ఎలా చెప్పుకోవాలంటే, ప్రతి క్షణం కూడా మేము ఆయనతో ఎంతో ఆనందం, ఆయన ఎదురున్న కనపడితే చాలు మాకు ఎంతో ఆనందంగా ఉండేది. అయితే ఫస్ట్ నేను పిరమిడ్లో రావటానికి, ఈ ధ్యానంలో రావటానికి కారణం ఏంటి అంటే, అంతకు మునుపు ఎన్నో ధ్యానాల గురించి నేను తెలుసుకున్నాను, కాస్త కాస్త అవలంబించడం ట్రై చేశాను, అయితే సంతృప్తిగా లేదు. అయితే తర్వాత 2005-12 సంవత్సరంలో మాకు ఒక ఆయన చెప్పారండి, బలాంచాట గొడుగుపేటలో పిరమిడ్ ధ్యానం ఒక ధ్యానం చెప్తున్నారండి, మీరు కావాలంటే వెళ్ళండి అని. అక్కడ తెలుసుకుంటాం జరిగింది. అక్కడ బందర్లక్ష్మి గారు మాకు ఈ ధ్యానాన్ని అందజేయటం జరిగింది. ఆవిడతో పాటు మేము విజయవాడ వెళ్ళాము. అప్పుడు జక్క రాఘవరావు గారి ఇంట్లోకి ఆయన వచ్చి ఉన్నారు, మన పిరమిడ్ ఈయన పత్రిజీ గారు వచ్చారు. సరే రా, వెళ్ళటం వెళ్ళటం నేను సార్ ఆయనతో ఫస్ట్ అనుభవం చెప్తున్నానండి. నేను వెడతాం వెడతామే సార్ ఐ వాంట్ టు బికమ్ ఏ మాస్టర్ అని అడిగానండి. అంటే నాకు అప్పటిదాకా అసలు ఆధ్యాత్మికంగా ఉంటే తెలియని వాడిని, ఆధ్యాత్మికం గురించి తెలుసుకుని నేను ఒక పెద్ద గురువుగా ఉండాలి, లేదు నేను కొంత నాలెడ్జ్ సంపాదించాలి ఆధ్యాత్మికంగా అనుకున్న వాడిని, ఆయన్ని ఎదుర్కొన్నాను. అడిగానండి సార్ ఐ వాంట్ టు బికమ్ ఏ మాస్టర్ అని. ఎస్, యూ కెన్ బికమ్ ఏ మాస్టర్ అన్నాడు సింపుల్గా ఆయన వచ్చి. ఐ గాట్ వండర్, దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఆ తర్వాత ఒకసారి మా ఇంటికి తరచూ, అప్పటి నుంచి మేము ధ్యానంలో చేయటము, మా మిస్సెస్ చేయటము, మా పిల్లలకి నేను చెప్పటము, మా పిల్లలు కూడా రావటము, మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ధ్యాన ఫ్యామిలీ అయిపోయిందండి, ఆధ్యాత్మిక ఫ్యామిలీగా అయిపోయిందండి. అంటే వజ్రాలన్నీ ఒక చాట చేరతాయి, రాళ్ళన్నీ ఒక చాట చేరతాయి అన్నట్టుగానే, ఆధ్యాత్మికంగా తెలిసి ఈ ధ్యాన కుటుంబం గురించి తెలిసిన వాళ్ళందరూ ఒక చాట చేరిపోతారండి, ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ టచ్ అయిపోతాయండి. మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ధ్యానం ఫ్యామిలీ అయిపోయిందండి, బికాజ్ ఆఫ్ ధ్యానం. ఆ చెప్పింది ఎవరయ్యా అంటే, మన సుభాష్ పత్రిజీ మాకు అందించిన గురువు గారు. అది మాకు చాలా ఆనందదాయకము. అలా జరిగిందండి. ఒకసారి మాకు గెట్ టుగెదర్గా నేను వస్తున్నా రఘునాథ్ అన్నారు మా ఇంటికి. వచ్చారు, వచ్చి కూర్చున్న తర్వాత మేమందరం కాఫీలు గీఫీలు అన్నీ తాగిన తర్వాత కొంచెం కాఫీ విడిచిపెట్టేసి మా మిస్సెస్కి ఇచ్చారు. మా మిస్సెస్కి ఇచ్చి తాగు అన్నాడు, వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మా కార్యక్రమంలో మేము వచ్చిన తర్వాత మా మిస్సెస్కి నేను చెప్పాను, ఏదో తాగమన్నారు తాగామంటే తెలియదండి. తర్వాత తాగింది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చెప్తాయనండి. అంతకు మునుపు వారం రోజులు బిఫోరు మా మిస్సెస్ ఆల్రెడీ చచ్చిపోయిందండి. మా మిస్సెస్ చచ్చిపోతే మా అబ్బాయి వచ్చి ఆ కార్డు మీద అదంతా పెట్టి అదంతా కూడా చేసాడంతా నేను చూశానండి. అది నేను చెప్పలేదు మా మిస్సెస్కి, విను కామ్గా ఊరుకున్నా. అది జరిగిన వారం రోజులకి మా పత్రిజీ వచ్చి ఇట్లా కాఫీ తాగు అని చెప్పి వెళ్ళిపోయాడు. మాకు పునర్జన్మ ఇచ్చింది మా పత్రిజీ గారండి. అది మాకు ఎంతో అనుభవం అండి, చాలా చాలా ఆనందం అండి. ఇలాంటివన్నీ నేను అలాంటిది నా పర్సనల్గా కూడా నాకు ఏదో లోపల ఏదో అనీజీగా ఉండి నేను ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఇది నా లాస్ట్ మినిట్స్ అనుకున్నప్పుడు అక్కడి నుంచి ఫోన్ రావటము సార్ దగ్గర నుంచి, దానికి నేను రెస్పాండ్ అవ్వటము, అయిన తర్వాత నేను ఎంతో మళ్ళీ కోలుకుంటాము అన్నది నా లైఫ్లో చాలా బెస్ట్ మంచి ఎక్స్పీరియన్స్లు అండి. ఒకసారి అలాగే ఒకసారి జరిగిన వింటే ఏంటంటే, బిలాయిలో మా అమ్మాయి ఇంటి దగ్గరికి మేము వెళ్ళటం జరిగింది. ఎర్లీ మార్నింగ్ ఒకళ్ళ ఇంట్లో ఆయన దిగారు, ఆయన ఇంటికి వెళ్ళాము. వెళ్ళి ఆయన చూడగానే నేను ఒకసారి కొంచెం భావవేశానికి లోన్ అయిపోయామంటే ఆయన్ని పట్టుకుని ఏడిచేశానండి. ఏడిచేశానన్నాడు. ఏంటి చిన్నపిల్లలాగా ఏడుస్తావు అన్నాడండి. అంటే ఈసారి మిమ్మల్ని చూడగానే అలా అనిపించింది అంటే సరే అన్నాడు. సరే నాకు ఏదైనా మంచి మాట చెప్పండి, అంటే ఆధ్యాత్మికంగా నేను ఇంకా ఏం చేయాలి అనే పాయింట్లో నాకు మంచి మాట చెప్పండి అంటే
చేసినంత చేశారయ్యా, ఇంకా అన్నీ వదిలిపెట్టిపోరే, బీ హ్యాపీ, అన్నీ వదిలే, బీ హ్యాపీ అన్నాడండి. అంటే చూడండి అంత మంచి గురువు ఎలా చెప్తాడు. సో ఎన్ని వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్లు అండి ఇలాంటివి. ఒక గురువు ఒక ఆయన ఫాలోయర్కి ఇంత ఇదిగా చెప్పగలరా? సో ఆయనకి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటామండి. ఇప్పుడు మేము ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆయన్ని మర్చిపోయేదే ఉండదండి, ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ.